హలో అండి, నేను ప్రియా. వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ గార్డెనర్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, ఇది గోంగూర. ఈ గోంగూర నేను నా ప్రీవియస్ వీడియోలు చూసినట్లయితే ఇది గోంగూర నేను అమెజాన్ మన కొరియర్ బ్యాగ్లో పెట్టాను. ఇది హార్వెస్ట్ చేసుకోవడం కూడా 5వ సారో 6వ సారో అండి, కానీ నేను అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. చూసారా, ఈ గోంగూర మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత 1 వీక్ టు 10 డేస్లో మళ్ళీ ఇలాగే హెల్దీగా వస్తుందన్నమాట. ఏ ఆకుకూరలైనా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మనం కొంచెం వర్మి కంపోస్ట్ లేకపోతే ఏదైనా మెన్యూర్ లాంటిది కొంచెం ఇస్తే దానికి మళ్ళీ ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకోవడం అనేది తొందరగా చేసుకోవచ్చు. ఇలా మనం ఏంటి అంటే ఆకుల వరకు హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది మనకు మళ్ళీ వస్తుంది. గోంగూర ఒక్కసారి మనం మొక్కలు పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఈ మొక్కల నుండే మనం గోంగూర చాలా తీసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది 3 మొక్కలండి. ఈ ఒక్క మొక్క నుండి హార్వెస్ట్ చేసుకున్న గోంగూర నాకు సరిపోతుంది. ఇలాంటివి ఒక 2-3 పెట్టుకుంటే వారంలో 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఆకు కూడా చూసారు కదా ఎంత హెల్దీగా ఉందో, చక్కగా ఫ్రెష్గా కోసేసుకొని మనం ఇంట్లో వండేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా నా వీడియోస్ని చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నాకు తెలిసి కొత్తగా గార్డెనింగ్ మొదలుపెట్టే వాళ్ళకి బేసిక్స్ నుండి అసలు పాటింగ్ మిక్స్ ఎలా పెట్టుకోవాలి, ఆకుకూర విత్తనాలు ఎలా వేసుకోవాలి, పెస్ట్ వస్తే మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పోతాయి, ఈ వీడియోస్ అన్నీ నేను చేశాను. మీకు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను అన్నమాట. తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇవి చూస్తే వంకాయలు, ఈ వంకాయలు కూడా అంతే అండి. ఇది చాలా మొండి మొక్క, కాస్తూనే ఉంటుంది. ఈ వంకాయ మొక్కలు కూడా మనం ఒకసారి పెట్టుకుంటే 2-3 టైమ్స్ అట్లా వారంలో 2-3 సార్లు కట్ చేసుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ గుత్తి వంకాయలు కదా చాలా బాగా కాసిందండి. మళ్ళీ మనం ఇలా కాపంతా అయిపోయేటప్పటికి ఒకసారి కట్ చేసుకుంటే మనకు మళ్ళీ ఇగుర్లు వచ్చేసి మళ్ళీ అక్కడ నుండి మనకి పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు కాయలు కాయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వంకాయ మొక్కలు కూడా మనం 3-4 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మొక్క అయితే చాలా చిన్న మొక్క అండి. నేను చిన్న టబ్లో పెట్టుకొని దాని చుట్టూ ఆకుకూరలు వేసుకున్నాను. ఈ మొక్క ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేదు అని చెప్పి నేను ఈ టబ్లో పెట్టాను. కానీ చూస్తున్నారు కదా చాలా హెల్దీగా, దీనికి వారంలో మినిమం 4-5 కాయలు వస్తూ ఉంటాయి. ఈ కిందన్నీ ఒకసారి ఆకుకూరలు వేసాను, క్రాప్ అయిపోయిందని మళ్ళీ తీసి కొత్తగా పెట్టానన్నమాట. ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం కూరగాయలన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేసుకోవద్దండి. మనం ఎందుకు అంటే మనం ఫ్రెష్గా తినడం కోసమే హార్వెస్ట్ చేసుకుంటాం కదా. అలాంటిది మొత్తం హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ కూరగాయలని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం కంటే మనకు ఎప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు హార్వెస్ట్ చేసుకొని చక్కగా ఫ్రెష్ ఫుడ్ అయితే చాలా బాగా తినొచ్చు. ఇంకా ఉన్నాయి కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి, అవి ఇంకా సైజ్ పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందామండి. గోంగూర వంకాయలు హార్వెస్ట్ చేసాం కదా, నేను ఇంకా మధ్య మధ్యలో హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను కానీ ఆ వీడియోస్ అన్నీ అయితే పోస్ట్ చేయట్లేదు. మీకు కూడా ఊరికే హార్వెస్టింగ్ వీడియోస్ అని అలా అనిపిస్తుంది కదా, అందుకని. ఈ టొమాటో మొక్క చూసారా, నేను 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా దాంట్లో పెట్టాను. ఈ టొమాటో కూడా నార్మల్ టొమాటో కాదు, ఇది బెంగళూరు టొమాటోనండి. కాయ పొడుగ్గా ఉంటుంది, కోసేద్దాం. ఒకటే పండిందండి. ఈ పూల మొక్క చూసారా అండి, కాగడం వల్ల చాలా బాగా పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట ఈ సీజన్లో. ఇక్కడ కొంచెం బచ్చల కూర ఉంది, దాన్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇదేంటి అంటే ఇది తీగ బచ్చలు అండి, తీగ పాకుతూ ఉంటుంది. మనం ఇలా లేతగా తీగలుకున్న ఆకుల్ని కాడతో కూడా కట్ చేసుకొని పులుసు అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పప్పుకు సరిపడా కోసుకుందామండి. ఇది నేను పెట్టి 1.5 మంత్ అలా అవుతుంది.
కానీ బాగా వస్తుందండి. మనం ఇలా ఆకుల వరకు హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుండి కొత్త చిగుళ్ళు వచ్చి మనకు మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఈ బచ్చల కూర ఏంటి అంటే మనం చిన్నపిల్లలకి గుజ్జు అన్న వండుతాం కదా, దాంట్లో వేసి పెడితే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి బచ్చల కూర. పప్పులో వేసుకున్న బాగుంటుంది, పులుసు అలా కూడా మనం చేసుకోవచ్చు. ఈ బచ్చల కూర మనం సీడ్స్ వేసుకుంటే చాలా ఈజీగా పెరుగుతుందండి, దీనికి మనం స్పెషల్గా కేర్ ఏం తీసుకోక్కర్లేదండి. మనం ఇది సీడ్స్ వేసుకున్నాక 1 మంత్ లోపు మనకు హార్వెస్ట్ కూడా చాలా త్వరగా పెరుగుతుందనే చెప్పాలన్నమాట. ఈ మొక్క చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, మనం చాలా హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మిర్చి ఉన్నాయి, ఆ మిర్చి కూడా కోసుకుందాము. ఇవి నల్ల మిరపకాయలండి, కలర్ వైట్గా లేకుండా కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇలాంటివి కూడా 2-3 మొక్కలు ఉన్నాయి. ఇవి కూడా నేను చిన్న చిన్ని డబ్బాల్లో పెట్టాను. ఇలా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు మనకి స్పెషల్గా పాట్స్ లేకపోయినా, నా వీడియోస్లో అయితే ఎక్కువ పాట్స్లో కంటే ఇలా వేస్ట్ బ్యాగ్స్లో డబ్బాల్లోనే ఎక్కువ ఉంటాయి మొక్కలు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి డబ్బాలు వేస్ట్ చేయకుండా మనం ఇంట్లో వాడే మిర్చిని కూడా ఆ గింజలు తీసి వేసినా ఈ మిర్చి మొక్క చాలా ఈజీగా గ్రో అవుతుందండి. మనం ఈ మొక్కలకి ఏంటి అంటే అప్పుడప్పుడు కొంచెం వీక్లీ వన్స్ వర్మీ కంపోస్ట్ లేకపోతే ఏమన్నా కొంచెం ఫెర్టిలైజర్స్ లాంటివి ఇస్తే మనం మొక్కల నుండి ఎక్కువ ఈల్డ్ కూడా తీసుకోవచ్చండి. మిర్చి కూడా అంతే అండి, మనకు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి, మనం వాటి కోసం ఏం వెయిట్ చేయక్కర్లేదు. మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెంటనే అక్కడ నుండి ఇగుర్లు వచ్చి పూత కాపు వచ్చేస్తూ ఉంటుంది మిర్చి మొక్కలకి కూడా. మిర్చి మొక్కలకు వచ్చేసి ఆకుముడత పెస్ట్ ఎక్కువ వస్తుందండి. ఇది పుల్లని మధ్యగా స్ప్రే చేయడం వల్ల ఈ ఆకుముడత కూడా పోతుందన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తుంటే పాలకూర ఉంది, ఇది కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఇదే గ్రో బ్యాగ్లో గంగబైల కూర కూడా ఉంది అండి, కానీ నేను అది తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క చూసారు కదా, అది బీన్స్ పెట్టి 20 డేస్ అవుతుంది, అప్పుడే దానికి పూత కూడా స్టార్ట్ అయింది. అది మళ్ళీ నేను హార్వెస్ట్ చేసుకునేటప్పుడు వీడియో ఒకసారి నేను పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా పాలకూరలో గంగవల్లి కూర కూడా ఉంది, గంగవల్లి కూర అని కూడా అంటారు ఇంగ్లీష్లో, అయితే దీన్ని పర్స్లేన్ అంటారు. ఇది కూడా చాలా హెల్త్కి మంచిది, దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి హెల్త్కి. ఇంకా కొంచెం చుక్క కూర, పొన్నగంటి కూర అవి కూడా ఉన్నాయండి, కానీ నేను ఇప్పుడే హార్వెస్ట్ చేసుకొను దాన్ని మళ్ళీ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు నాకు కావాల్సినంత వరకే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది చుక్క కూర, ఇది కూడా అంతే అండి, గ్రో బ్యాగ్లోనే పెట్టాను నేను. చుక్క కూర కూడా చాలా బాగా గ్రో అవుతుంది, కానీ ఇది కొంచెం టైం టేకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత కొంచెం మొక్క పెద్దగా అవ్వడానికి 1 మంత్ వరకు పడుతుంది, హార్వెస్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 2 మంత్స్ టైం తీసుకుంటుంది. ఇది చూసారుగా, ఇది టమాటో మొక్కలోనే నాకు 2 కుండీల్లో ఉందండి పొన్నగంటి కూర. ఇది కూడా చాలా హెల్దీగా గ్రో అవుతూనే ఉంటుంది, చాలా ఈజీగా గ్రో అవుతుంది. మనం మార్కెట్లో నుండి తెచ్చుకున్నప్పుడు ఈ కూరను మనం ఆకుల వరకు కోసుకొని ఆ కాడలు పెడితే చాలండి. దీనికి అసలు స్పెషల్గా మనం ఏ కేర్ తీసుకోక్కర్లేదు, హెల్దీగా కూడా ఉంటుంది, మన కంటికి మంచిది కదా ఈ పొన్నగంటి కూర. సో ఒక్కసారైనా తినాలండి వారానికి ఒకసారి. ఇది కూడా అండి, ఇది కూడా పొన్నగంటి కూర, ఇది ఇంకో కుండీలో. ఇది ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటే నాకు సరిపోతుంది. ఇలా మనం ఏదైనా సరే ప్లానింగ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం కూరగాయలు కొంచెం ప్లేస్లోనే, అప్పుడు మనకేంటి అంటే చిన్న ఫ్యామిలీకి మ్యాక్సిమం సరిపోతాయి. ఏదో కొన్ని కొన్ని తక్కువైనా మనం బయట నుండి తెచ్చుకోవచ్చు.
ఇక్కడ కూడా చుక్క కూర ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడే పెరుగుతుంది, ఒక 1 వీక్ అయితే మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు దీన్ని కూడా. చూసారు కదండి మరి ఈ రోజున హార్వెస్టింగ్ వీడియో, మరి మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మరి నా హార్వెస్టింగ్ వీడియో ఈరోజు మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.